జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము పదమూడవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సద్బ్రాహ్మణుల అనుజ్ఞ లేకుండా శాస్త్ర నియమాలకు విరుద్ధంగా అశాస్త్రీయమైనటువంటి పదార్థములతో ప్రసాద వితరణలు లేకుండా మంత్రాలను జపించకుండా యజ్ఞములో పాల్గొన్నటువంటి ఋత్విక్కులకు దక్షిణలు ఇవ్వకుండా శ్రద్ధ విశ్వాసము లేకుండా ఇట్లా చేసేటటువంటి యజ్ఞము తామస యజ్ఞము అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సదాచార సంపన్నులైనటువంటి విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల చేత ఆచార్యుల చేత అనుజ్ఞ పొందనటువంటి అంటే ఇది చెయ్యవచ్చు అని చెప్పబడనటువంటి యజ్ఞము తామసయజ్ఞమని అంతేకాకుండా శాస్త్రీయమైనటువంటి నైవేద్యాలు ప్రసాద వితరణ చేయనటువంటి యజ్ఞము తామసయజ్ఞమని ఋత్విక్కులకు దక్షిణలు ఇవ్వనటువంటి యజ్ఞము తామసయజ్ఞము అని పరమాత్మ స్పష్టం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనము మనసారా స్మరిస్తూ ఇట్లాంటి తామసికమైనటువంటి యజ్ఞములను మనము చెయ్యకుండా చేసేటటువంటి వారికి ఎటువంటి సహకారాన్ని కూడా మనము అందించకుండా శ్రీమన్నారాయణుడికి ప్రీతిని కలిగించేటటువంటి వైదికమైన వేదశాస్త్రీయమైనటువంటి సాత్విక పద్ధతిలో మాత్రమే యజ్ఞములను చేస్తూ అట్లా జరిగేటటువంటి యజ్ఞములకు మాత్రమే మన సహకారాన్ని అందిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం విధిహీనం అసృష్టాన్నం मन्त्रहीनम् अदक्षिणं श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ओं श्रीमद्भगवद्गीतासारांशमुग पद्व अध्यायमुलो। అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టలవుతారు అవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నా దివ్యధామాన్ని ప్రసాదిస్తా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అని మనమంతా ప్రతిరోజు ఆ దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను సక్రమంగా నీ సేవగా నీ తృప్తి కోసమనే నిర్వహిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా సుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ నీ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు అందరి కోసమని చెప్పిన ఈ శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా वचनं तव श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्थानि नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुविभावुकाः శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము నాల్గవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా చూసావా ధ్రువుడు ఎ ఎట్లా పశ్చాత్తాపడుతూ ఉన్నాడో అయితే నవై ముకుందస్య పదారవిందయో రజ జుష ముకుందుని పాదారవిందముల ధూళిని పొందెడి భాగ్యము లభించినా సరే మనస్సులో ప్రాపంచికమైన కోరికలు ఉంటే ఆ వాసనల ప్రభావము చేత ఆ భగవంతుడిని ధ్యానము చేయాలి అనే కోరికే కలగదు అట్లా ఉంటుంది ఈ ప్రాపంచిక వాసనల ప్రభావం అంతా తీవ్రముగా ఉంటుంది సరే హో ఇక ధ్రువుడు తన రాజ్యానికి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ విషయం తెలిసింది వాళ్ళ నాన్నగారికి ఉత్నపాదుడికి కానీ నమ్మలేకపోతూ ఉన్నాడు నా కొడుకును చూసేంత అదృష్టము నాకు ఉందా అని బాధపడుతూ ఉన్నాడు కానీ త్వరలో నీ కుమారుడు వస్తాడు అని ఒకనాడు నారదుడు చెప్పినటువంటి మాటలను నమ్మి వెంటనే ధ్రువుడు వస్తున్నాడు అన్న వార్త తీసుకొని వచ్చినటువంటి దూతలకు మహాసంతోషముతో బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడు ఉత్నపాదుడు ఇక వెంటనే ఆ ఆనంద పరవశములో సదస్వం రథమారుహ్య ఉత్నపాదుడు బంగారు రథాన్ని అధిరోహించాడు ధ్రువుడికి ఎదురుగా వెళ్ళటం కోసమని కుల వృద్ధై బ్రాహ్మణై అమాత్య బంధుభి తన బంగారు రథము ముందర బ్రాహ్మణులు కులవృద్ధులు మంత్రులు బంధువులు అందరూ నడుస్తూ ఉంటే ఉత్నపాదుడు తనపురము నుండి బయలుదేరాడు శంఖ దుందుభి నాదేనా బ్రహ్మఘోషేణ వేణుభి ధ్రువుడి రాక శుభ సూచకం ఆ శుభాన్ని సూచిస్తూ శంఖాలు మ్రోగిస్తూ ఉన్నారు దుందుబులను మ్రోగిస్తూ ఉన్నారు వేణువులను ఊదుతూ ఉన్నారు వేద మంత్ర ఉచ్చారణ చేస్తూ ఉన్నారు ఇట్లా వేదమంత్ర ఉచ్చారణతో రకరకాలైనటువంటి మ్రోతలతో ఉత్తాన పాదుడు ధ్రువుడిని తన రాజ్యములోనికి తీసుకొని రావటం కోసమని ధ్రువుడికి ఎదురుగా వెడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमे विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु पदमूडवश्लोकमु विधिहीनम् असृष्टान्नं मन्त्रहीनम् अदक्षिणं श्रद्धाविरहितम् यज्ञं तामसं परिचक्षते विधिहीनमसृष्टान्नं मन्त्रहीनम् अदक्षिणं श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण